హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను పశ్చిమ గోదావరి జిల్లా మండపాక అనే గ్రామంలో అయితే ఉన్నానండి. ఈ గ్రామం గురించి తెలుసుకోబోయే ముందు ఇప్పటి వరకు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కళ్యాణి క్రియేషన్స్. ఈ మండపాక అనే గ్రామం తణుకు పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదివరకు ఈ గ్రామంలో ఎక్కువగా ఆవులు గొర్రెలు మందలుగా ఉండేవంట. అందుకని మండపాక అని పిలిచేవారు. కాలక్రమేణా ఇప్పుడు మండపాకగా పిలువబడుతుంది. ఈ గ్రామంలో ఎక్కడ చూసినా 200 సంవత్సరాలు పైబడిన మండువా లోగిళ్ళు అయితే కనిపిస్తాయి. అంతేకాకుండా పరమశివుడు అనే మూవీ కూడా ఇక్కడే షూటింగ్ జరిగిందంట. చూస్తున్నారు కదండి, డిజైన్ చాలా చూసారు కదండి. ఎప్పుడుదో ఉయ్యాలైతే ఒకటి కనిపిస్తుంది.
ఇదివరకు ఇలా ఉంది ఉయ్యాలు, ఇప్పుడైతే ఇటువంటి కనిపించట్లేదు. ఇదంతా ఉడ్డే మాట, చుట్టూ నుంచి మొక్కలు అయితే పెట్టారు చూస్తున్నాం కదా, గ్రీనరీ అయితే కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఈ వర్షం పడినప్పుడు మాట, ఈ వర్షం ఇలా దీంట్లో పడుతుంది. ఇదిగోండి ఇదొక గది, ఇదొక ఫ్యామిలీ అలా ఉంటారు మాట, అన్న తమ్ముడు కలిసి ఉన్న ఫ్యామిలీలు అయితే ఇది ఒక ఒక ఫ్యామిలీ ఉంటారు మాట. ఇది ఒక గది, ఇది ఎక్కడ చూసినా చుట్టూరు అయితే చిన్న చిన్న గదుల కింద అయితే ఉన్నాయండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యామిలీ, పూర్వం అయితే అన్నదమ్ములు అందరూ ఒకే చోట కలిసి ఉండేవారు, ఇప్పుడంటే ఎవరికి వాళ్ళు సెటిల్ అయితే అయిపోయారంట అంటన్నమాట. సరేనండి, మీదేనండి హౌసు? బయట చాలా హీట్ అయితే ఉంది, లోపలికి వచ్చేసరికి చాలా చల్లగా ఉంది. బహుశా మండవలో వీళ్ళంటే ఇంత ఫేమస్ అన్నమాట అందుకనే. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది, మన పెయింటింగ్లు అనగానే వెంటిలేషన్ ఉండదు అనుకుంటాం మనం. మండవలో వీళ్ళకి వచ్చేసి మనకి వర్షం పడటానికి వెంటిలేషన్కి ఇలా అయితే అరేంజ్ చేశారు. అసలు ఆ టైంలో కూడా ఇలా అరేంజ్ చేయాలన్న థాట్ రావడం కూడా గ్రేట్. చాలా అన్ని బిల్డింగ్స్ అయిపోతున్నాయి కాబట్టి ఇలాంటి ఇల్లు అయితే కనిపించట్లేదు. ఈ ఊర్లో ఇంకా చాలా అయితే ఉన్నాయంటే అవి కూడా ఒకసారి అయితే చూసేద్దాము. చాలా బాగుందండి మియా బైక్ ఇలా కూర్చుంటే గలే అనిపించింది. ఇంకా చక్కని ఇల్లు కూడా పాతదేనండి. నెక్స్ట్ ఇంకో ఇల్లు అయితే చూసాను. చాలా బాగుంది, ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి? నూట తొంభై ఇంచుమించు 200 అండి. ఇది 190 సంవత్సరాలు అయితే అవుతుందంటే అండి, చూస్తున్నారు కదా చాలా బాగుంది. అసలు ఎక్కడ చెక్ చేద్దాం, ఇవన్నీ గదిలే.
మామూలుగా ఎప్పుడైనా డోర్స్ తీస్తారండి మామూలుగా, లేకపోతే వాళ్ళ సెపరేట్ కట్టుకుంటే దారి అదేమో అదేనమ్మా రెంట్ ఇచ్చేసాం అటు దొడ్డు గుమ్మ వాళ్ళ దారి ఉందట మసలీలాగా. ఓకే ఇక్కడ ఉంటారు ఒకళ్ళు, ఇటు వస్తారు అటు మసుంటారు. ఓకే అది ఆడదే. మళ్ళీ ఏమైనా మార్చారండి తర్వాత అది ఏమైనా పెంకి కానీ నీటి కానీ? పెంకు అప్పుడే తర్వాత కప్పు మార్చారంట. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే మా తాతగారు తరంలో మార్చారు నాలుగు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా. ఇదంతా అప్పుడు సున్నమేనండి లేకపోతే మళ్ళీ రీసెంట్గా ఏమైనా వేసారండి? మామూలు సున్నమే మట్టి గోడ మట్టి గోడ చల్లగా ఉంటుంది. నూట తొంభై సంవత్సరాలు అంటే ఇంచుమించు 200 సంవత్సరాలు అయిపోతుంది. అసలు ఎక్కడ చెక్ చేద్దాం కదా. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి ఇల్లు అయితే 190 సంవత్సరాలు అవుతుందంట, ఇంచుమించు 200 కంప్లీట్ అయితే అయిపోతుంది. బాగుంది చూడటానికి. ఆ హౌస్ అయితే చూద్దాము, ఇంకా చాలా ఉన్నాయి అది కూడా చూసేద్దాం. పంచాయతీ ఉండేది దానిపరంగా మొత్తమ్మ దాని ఉండేది ఒకటే రెండు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? అంటే 90 సంవత్సరాలు పైన ఉంటాయి. మాదే 90 సంవత్సరాలు అవుతుంది. మండవాళ్ళు అంటే ఒక రంగు అన్ని రకాలుగా మాదేమో పొడిగ్గా ఉంటుంది. మాది బారు రాజు పండిస్తారు బాగా ఎక్కువ మా ఊళ్ళో పరమశివుడి సినిమా షూటింగ్ చేశారు. ఎన్ని సంవత్సరాల క్రితం అండి? దగ్గరికి 30 సుమారు అవుతుంది. ఎక్కడ తీసారండి? శివాలయం తీర్థస్వామి గుడి అది ఉంది ఆ లొకేషన్ రీమోడల్ అయిపోయింది. శివాలయం అయితే మొత్తం తీసేశారు, కొత్తది కట్టారు. ఇదివరకు ఆ లొకేషన్లో మిర్యాది ఉండేది, ఆ మిర్యాది తీసేయాలి. శివాలయం మాత్రం మొత్తం పాత తీసేసి కొత్తది. సీరియల్ ఎక్కడ జరగలేదు, పొలాలనే జరిగింది. పొలాల మీద ఇక్కడ ఎక్కువగా పొలాల మీద జరిగింది. తర్వాత మాల్ సినిమాలు కూడా తీశారు. పేరు కట్టలేదు అది అప్పుడు. తర్వాత తీశారు
మధ్యాహ్నం 3 సంవత్సరాలు కొత్త యాత్ర తీశారు. చాలా తల రోజు తీశారు. థ్యాంక్ యూ అండి.
చూస్తున్నారు కదా చిన్న చిన్న విండోస్ కూడా ఉన్నాయి ఇక్కడ. తర్వాత అయితే రేక్ అయితే వేస్తారంటండి, ఇదివరకు అయితే ఇలా ఉండేది కాదు, ఇదంతా మండపంలో ఉంది కాబట్టి ఓపెన్ గా ఉండేది, తర్వాత రేక్ అయితే వేయటం జరిగిందంట. ఇదంతా మళ్ళీ ఓపెన్ ప్లేస్. చూస్తున్నారు కదా ఇదంతా ఓపెన్ ప్లేస్ అంట. ఇదివరకు ఇంత ఖాళీ స్థలాల్లో అయితే ఇల్లులు కట్టుకునేవాళ్ళు, ఇప్పుడైతే కొంచెం కొంచెం చిన్న చిన్న ప్లేసుల్లో అయితే ఇల్లులు కట్టుకుంటున్నారు. మొత్తం ఈ ఊర్లో ఇంకా చాలా ఉన్నాయంట, అవి కూడా అయితే చూసేద్దామండి. చూడడానికి అయితే చాలా బాగుంది ఈ ఊరు. చూస్తున్నారు కదా ఈ గేటు, ఇది మనం ఇందాకైతే అటు నుంచి వచ్చాం ఫ్రంట్, ఇది బ్యాక్ సైడ్ నుంచి మాట. డోరు అంటే ఇది ఒక రూమ్ అన్నమాట, మన ఇందాక వచ్చిన ఈ రూమ్. తలపై తప్పు యూజ్ చేస్తున్నాయండి, దీనికి అయితే ఇంకా పెయింట్ గట్టా ఏమి వేయలేదు, చాలా స్ట్రాంగ్ అయితే అయితే చూద్దాం. ఇంకో మండుగలో కట్టి వెళ్తున్నామండి, అది కూడా పక్కనే ఆనికి నైతే పోతుంది. మొత్తం అంటే ఇదంతా గుడ్డే చూసినారు కదా, ఇది వర్షం పడేటప్పుడు అన్నమాట. వర్షం పడితే ఈ నుంచి పడుతున్న వర్షం ఉంది, ఇది వర్షం వెళ్ళడానికి కొంచెం వాటర్ వెళ్ళడానికి కూడా ఉంది. వెంటిలేషన్ అయితే బాగుందండి, వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అది కూడా పై కప్పు తీసి మొత్తం మసాలా తీసి మళ్ళీ వేసారు. వంద సంవత్సరాలు పూర్తి అయిపోయాక కప్పు తీసేసారు సెదట్ని అని తీసేసి కొంప పెంక అది దింపేసి మొత్తం మళ్ళీ వర్షకి వాసం కోత వాసం వేసారు అన్నమాట. చెక్క అది టేకు, అది టేక్ సిమెంట్ చేసి మళ్ళీ సిమెంట్ చేయించుకున్నారు ఎవరికైనా సెపరేట్ గా అంటే వేరేగా కొనుక్కోవడం వల్ల చేసుకున్నారండి. ఇదివరకు అయితే ఏం వాడారండి దీనికి? ఒక్కటి సిమెంట్ అమ్మా, ఎనకడ పాత సిమెంట్, అది కొంచెం స్ట్రాంగ్ గా ఉండేది, చల్లగానే ఉంటుందండి బాగా చల్లగా. అది ఇది అందులోనే ఇందులోనే, అందుకే అందులో జనం ఆయనకు మధ్యాహ్నం అయితే ఒక 20 మంది 30 మంది వచ్చి కూర్చుంటారు అక్కడ అండి. ఆ ఇంట్లో ఏసీలో ఉన్నట్టే ఉంటుంది, అవునండి చల్లగా ఉంది అది. ఇది అంతే మొత్తం. ఇప్పుడు ఎన్ని ఫ్యామిలీలు ఉంటున్నాయండి ఇక్కడ? 2, 3, 4, 5 5 ఒక్కొక్క 15 ఉంటాయి సార్ 15 ఒక హాల్ 15 ఇట్లేవమ్మా మళ్ళీ 5లో ఉంటాయి. Thank you.
ఇదండి ఈరోజు వీడియో. అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.